నమస్కారం అండి, నా పేరు లింగస్వామి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాశ్రమం పేరుతో ఇచ్చిన 6 పథకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజాపాలన 20/12/2023 నుండి 6/1/2024 వరకు ఈ దరఖాస్తు స్వీకరిస్తారండి. ప్రజాపాలన దరఖాస్తు దీంట్లో ఉండేవి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరామైనలు, చేయిత పథకముల కొరకు ఇచ్చినండి. కుటుంబ వివరాలు మొదటగా ఇవ్వాలి. దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు రాయాలి ఇక్కడ. దరఖాస్తు సంఖ్య అంటే అది వాళ్ళు వేసుకుంటారు మనకు తెలియదు. దరఖాస్తుదారుని ఫోటో, ఇక్కడ ఫోటో పెట్టాలి. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, ఇతరులు అయితే ఇతరులు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు. 4 నెంబర్ పుట్టిన తేదీ వేయాలి. 5వది ఆధార్ నెంబరు, 6 రేషన్ కార్డు నెంబర్ రాయాలి, 7 మొబైల్ నెంబరు, 8 వృత్తి, 9 కుటుంబ సభ్యుల వివరాలు, క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారుతో సంబంధం, లింగం అంటే ఆడమగా రాయాలి, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్. 10వది చిరునామా, ఇంటి నెంబరు, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, వార్డు నెంబరు, మండలం, జిల్లా. అభయాశ్రమ గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి, లైట్ మార్క్ చేయాలని చెప్తుంది. మహాలక్ష్మి పథకం, ప్రతి నెల 2500 ఆర్థిక సాయం కావాలంటే టిక్ చేయాలి. 500కు గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వాలి, సరఫరా చేసిన కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య రాయాల్సి ఉంటుంది. తర్వాత 2వది వచ్చేసి రైతు భరోసా పథకం, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000, రైతు లేదా కౌలు రైతు, రైతు అయితే రైతు టిక్ చేయండి, కౌలు రైతు అయితే కౌలు టిక్ చేయండి. పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు రాయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం ఎంతలో రాయాలి. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000, వ్యవసాయ కూలీలు అయితే వాళ్ళకి సంవత్సరానికి 12,000 వస్తుంది. ఒకవేళ మీరు వ్యవసాయ కూలీలు అయితే టిక్ చేయండి. ఉపాధి హామీ కార్డు నెంబర్, ఉపాధి హామీ ఉంటుంది 100 రోజుల పథకం, దాని కార్డు నెంబర్. తర్వాత వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం, తర్వాత వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉంది కదా, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 చిత్ర గజాల ఇంటి స్థలం ఇస్తారంట. అమరవీరులైన సరే ఉద్యమకారుల పాలన వాళ్ళకి అమరవీరుల కుటుంబం అయితే టిక్ చేయండి. అమరవీరుల పేరు అంటే ఎవరు వాళ్ళు అమరైన వాళ్ళు, అమరులైన సంవత్సరం, ఈ సంవత్సరం అమరులైన, ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబరు రావాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, పాల్గొన్నారా అంటే అవునని టిక్ చేయండి, లేకపోతే లేదని టిక్ చేయండి. ఆయనతో సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం, ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధించిన వివరాలు ఇక్కడ రావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఇచ్చారు. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే దాదాపు ఎన్ని యూనిట్లు మీరు నెలకి వాడుతున్నారు, 0 నుంచి 100 యూనిట్లు వాడుతున్నారా, 100 నుంచి 200 యూనిట్లు వాడుతున్నారా, 200 యూనిట్ల పైన గిట్లా వాడితే టిక్ చేయొచ్చు. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ అడగాలి, సంఖ్య ఆ నెంబర్ ఉంది, మీటర్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి చేయిత పథకం, చేయిత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పెన్షన్ మరియు 6,000 వరకు పొందేందుకు ఈ కింది వివరాలు తెలపండి అని అడుగుతున్నాను. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న దరఖాస్తు అవసరం లేదు. ఇప్పుడు దివ్యాంగులు అయితే టిక్ చేయండి, సదరం సర్టిఫికేట్ నెంబర్ రాయాలి దివ్యాంగులు అయితే. ఇతరులు, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినా సరే, గీతా కార్మికులకు, డయాలసిస్ బాధితులకు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళా జీవన భృతి, విత్తంతో అయినా సరే, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా, బీడీ టికెదారు జీవన భృతి, ఒకవేళ ఏవైతే మీరు ఎందులో దేనికి అర్హులైతే దానికి టిక్ చేయగలరు. తర్వాత ప్రగతి పదం, సకల జనుల హితం, మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన 20/12/2023 నుండి 6/1/2024 వరకు ఉంది. ఇందులో అభ్యాసం పేరుతో 6 ఇచ్చారు, మహాలక్ష్మి ఇచ్చారు, గృహజ్యోతి ఇచ్చారు, యువ వికాసం ఇచ్చారు, ఇందిరామైనలు, చేయూత, రైతు భరోసా అని చెప్పేసి 6 గ్యారంటీలు ఇచ్చారు. తర్వాత వచ్చేసి జతపరచవలసిన పత్రాలు, ప్రతులు ఇంకో ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలి, పైన సమర్పించిన వివరాలు అన్ని వాసన ధృవీకరిస్తున్నాను అంటే సంతకం లేదా వేలి ముద్ర వేసి పేరు రాయాలి, తీరేయాలి. తర్వాత ప్రగతి పదం, సకల జనహితం, ప్రజా ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అనేది రాసిన ప్రజాపాలన దరఖాస్తు రాసింది. జీపీ వార్డు కోడ్ రాయాలి, దరఖాస్తు సంఖ్య మనకు తెలియదు, శ్రీమతి లేదా శ్రీ, తండ్రి లేదా భర్త పెరగాలి. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరామైన పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం కొరకు సమర్పించిన దరఖాస్తును స్వీకరించబడమైనది. గ్రామ మున్సిపాలిటీ, వార్డు నెంబరు, మండలం, ఆచారం, మండలం, జిల్లా, తేదీ, అధికారి సంతకం పేరు, హోదా ముద్ర, ఇవన్నీ మన కోసం ఇది వాళ్ళు వేసుకుంటారని. ఇవండి 6 పథకాలు అన్నారు. ఇందులో యువ వికాసం గురించి మాత్రం మనకు చెప్పలేదు, మరి దాని గురించి మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.